నమస్తే సార్. కార్యకర్తలను చూసుకునే విషయంలో వైసీపీకి టీడీపీకి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటండి? కార్యకర్తలు తీసుకునే విషయం అంటే ఒకటండి, తెలుగుదేశం పార్టీనే కార్యకర్తల పార్టీ, కార్యకర్తలు మీద ఆధారపడిన పార్టీ, కార్యకర్తలు నిలబెడుతున్న పార్టీ, కార్యకర్తల సంక్షేమాన్ని చూసుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వైసీపీ ఉంది, వారికి పైకి చెప్తారు కార్యకర్తలని చూస్తాము అది ఇది అని చెప్పడమే కానీ వాళ్ళ సంక్షేమానికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సాటి ఈ భారతదేశంలో ఏ పార్టీ రాదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి ఇవాళ కార్యకర్తల సంక్షేమ నిధి బాధ్యుడిగా ఉన్న లోకేష్ గారి వరకు ఎక్కడా కూడా కార్యకర్తలకి మీకు చిన్న ఇది వచ్చినా సరే స్పందించే పార్టీ తెలుగుదేశం పార్టీ. అనేక విషయాల్లో చూశాను నేను. ఇప్పుడు ఎన్టీఆర్ స్కూల్స్ ఉన్నాయి, కార్యకర్తలు చనిపోయిన వాళ్ళు లేకపోతే ఈ ఫ్యాక్షన్ వీటిల్లో చనిపోయిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఉచితంగా చదివించడానికి ఇవన్నీ రన్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. అలాగే ఏ ఒక్క చిన్న ప్రాబ్లం ప్రజలకు వచ్చినా ఎన్టీఆర్ ట్రస్ట్ స్పందిస్తుంది. ఏ కార్యక్రమంలో ఎక్కడైనా సరే అవసరం ఉంటే కార్యకర్తలకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా సహాయం చేస్తున్నారు. అలాగే ఒకటి అయితే ఇక్కడ ఒకటి ఉందండి, విచ్చలవిడితనాన్ని తెలుగుదేశం పార్టీ ఏ రోజున ప్రోత్సహించాలి. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కార్యకర్తలు క్రమశిక్షణగా ఉండాలి, సరైన పద్ధతిలో ఉండాలి, ఒక విజన్తో ఉండాలి అనే ఆలోచనతో ఒక క్రమశిక్షణకు లోబడిన పార్టీ, క్రమశిక్షణలతో ఉండే కార్యకర్తలు వీళ్ళు. వైఎస్ఆర్ పార్టీ వచ్చేటప్పటికి వారు ఏంటంటే సోషల్ మీడియాలో కానీ లేకపోతే బయట కానీ యథారాజా తదా ప్రజా అన్నట్టు ఆయన వాళ్ళ నాయకుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆయన అంతా దుర్భాషలాడతాం. గతంలో కూడా చూసాం ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిని దూషించని విధంగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని దూషించారు, ఇష్టం వచ్చిన విధంగా ఒక పద్ధతి పాడు లేకుండా తిట్టారు. బంగాళాఖాతంలో తీయాలన్నారు, కాల్ చేయాలన్నారు, చంపేయాలన్నారు, ఉరేదీయాలని ఇన్ని మాటలు మాట్లాడారు. మాట్లాడినా సరే ఒక క్రమశిక్షణగా చంద్రబాబు నాయుడు గారు ఏమి ఆ విధంగా తిట్టల, పాలసీల మీద వీటి మీద మాట్లాడేది తప్ప ఎక్కడ ఇటువంటి లేదు. ఆయన పద్ధతే మాకు కూడా వస్తుంది. కార్యకర్తలకు కూడా ఏంటంటే నాయకుడు ఎలా ఉంటే కార్యకర్తలు అలా ఉంటారు, ఆటోమేటిక్ ఏంటి కార్యకర్తలు కూడా అదే విధమైన క్రమశిక్షణతో ఉంటారు. వాళ్ళ కార్యకర్తలు కూడా ఏమయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో అదే విధంగా మాట్లాడతా, ఈయన ఏదో మనల్ని రక్షిస్తాడు అవసరమైతే అనే ఒక భ్రమలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ భ్రమలోంచి బయటకు వస్తున్నారు. కారణం ఏంటంటే ఇప్పుడు ఇదివరకే సోషల్ మీడియాలో రెచ్చిపోయి మాట్లాడారు, అట్లాగే కోర్టు మీద, శాసన మండలి మీద అలా ఇష్టం వచ్చిన వాటి దుర్భాషలాడారు. జడ్జీలని పర్సనల్గా చాలా అసలు మామూలుగా మనం మాట్లాడలేని భాషలో కూడా దుర్భాషలాడారు. ఇవన్నీ జరిగినప్పుడు కోర్టు సుమోటోగా తీసుకుంది. తీసుకున్నప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టాడు, మీరందరూ సామాజిక మాధ్యమాల్లో వైసీపీకి ఉన్న వారందరూ సామాజిక వీరులు, మిమ్మల్ని మేము కాపాడతాం, మీకు వెనకమాల మేము ఉండి కాపాడతాం అన్నట్టు. ఇవాళ అదే కేసు సిబిఐకి అప్పచెప్పిన తర్వాత, సిబిఐ వాళ్ళు ఇవాళ వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో ఉన్న వారందరినీ ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేస్తుంటే వీరు మెదలకుండా నిమ్మక నీరెత్తినట్టు వాళ్ళెవళ్ళో మాకు తెలియనట్టు కూర్చున్నారు వైసీపీ వాళ్ళు. కారణం ఏంటి, మీరు నియమించిన లాయర్లు ఇద్దరు వారు కూడా ఈ కేసులో ఉన్నారు. కారణం ఏంటి, వాళ్ళు ఈ కేసులో ఒక ఏది క్షమాపణ కోరతా హైకోర్టుకి లెటర్ ఇచ్చారు. ఎందుకు కారణం, మీరు ఎందుకు ప్రోత్సహించారు ఇటువంటివన్నీ? అలాగే అసెంబ్లీలో కూడా ఎలా పడితే అలా మాట్లాడతాం ఏంటి, బయటకు వచ్చి ఎలా పడితే అలా మాట్లాడతాం ఏంటి, ఒక పద్ధతి లేని విధానంతో మీ రాజకీయ పబ్బం కోసం మీ కార్యకర్తలు బలి చేస్తున్నారు, మీ నాయకులు బలి చేస్తున్నారు. ఇవాళ వారి మీద వారు శిక్షించబడితే ఎవరు కారణం? మీ యొక్క సోషల్ మీడియా హెడ్, మీ యొక్క సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళు నిందితులు అయ్యారు కదా, ఎందుకని ఈ పనులు చేయాల్సిన అవసరం ఉంది? ఈ విధంగా చేయటంలో ఎక్కడైనా
ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పని ఈ విధంగా చేస్తుందా? ఒక్క నేరస్తులు తప్ప. నేరస్తులు, తర్వాత ఫ్యాక్షనిస్టులు, స్మగ్లర్స్ తప్ప ఎవళ్ళు చేయని విధంగా ఈ పని చేస్తున్నారంటే అసలు మీ యొక్క రాజకీయ విధానం ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ పద్ధతులు ఏంటి అనేది ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఒకవేళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ ఒక్క సోషల్ మీడియా వాళ్ళ మీద కానీ లేకపోతే కార్యకర్తల మీద కానీ ఏదన్నా సరే పోలీసులు అక్రమంగా కేసు పెట్టినా లేకపోతే ఏదన్నా వారి మీద దాడి జరిగినా తక్షణం తెలుగుదేశం పార్టీ స్పందిస్తుంది. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా స్పందిస్తున్నారు. లోకేష్ గారు ఏం జరుగుతుంది ఏంటనేది దాని మీద సమీక్ష చేస్తున్నారు. ఎక్కడా కూడా మా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అన్యాయం జరగకుండా కాపాడుకోవాలి అనే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. లేకపోతే ఈ రాక్షస పాలనలో తెలుగుదేశం పార్టీ నాయకులు అసలు నిలబడే పరిస్థితే ఉండేది కాదు. మొన్నే చూసాం మాచర్లో, మాచర్ల నియోజకవర్గంలో చంద్రన్నని అక్కడే నడి రోడ్డు మీద చంపితే దానికి ఏ ఇవాళ వైసీపీ నాయకులే, వాళ్ళు వైసీపీ నాయకులే చంపారు. ఆ రోజున కూడా ఆ కుటుంబాన్ని జరిగిన నష్టాన్ని మనం పూడ్చలేం కానీ కుటుంబాన్ని ఆదుకుంటానికి సిద్ధమై కుటుంబాన్ని ఆదుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే కరోనా సమయంలో కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టించారు. కొన్ని చోట్ల మాస్కులు ఇవ్వడం కానీ లేకపోతే అనేక విధాలుగా సహాయం చేయటం కానీ ఇవన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ చేసింది. మీరేం చేశారని చంద్రబాబు మీరేం చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని ప్రశ్నిస్తున్నా. ఏం చేశారు అంటే దోచుకుంటాం దాచుకుంటాం తప్ప ప్రజా సంక్షేమం పట్టదు. కానీ తెలుగుదేశం పార్టీకి ప్రజా సంక్షేమే లక్ష్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ప్రజలే ముఖ్యం, ప్రజా సంక్షేమే ముఖ్యం. ఇదే విధానం ఎన్టీఆర్ గారు నేర్పారు, చంద్రబాబు నాయుడు గారు అదే విధానంలో ముందుకెళ్తున్నారు, అదే విధానం కొనసాగుతుంది. ఎప్పటికైనా ప్రజలకి నిజం తెలుస్తుందని తెలియజేసుకుంటున్నాను.